ఎన్ని రోజులు చేసేది సార్ మన రామ్ చరణ్ గారి మూవీ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ దాకా చేస్తుంటాను వన్ మంత్ ఫార్టీ ఫైవ్ దాకా చేస్తుంటాం ఓకే పెద్ద క్యారెక్టర్ కదా అది కూడా పెద్ద క్యారెక్టర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని సీన్ పెద్ద కాంబినేషన్ చరణ్ బాబు తెలుసా మీకు తెలుసు అండి ఓకే తెలుసు ఎందుకంటే నేను చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చేసినప్పుడు లొకేషన్ ఆ ఉన్నాడైనా లొకేషన్ ఉన్నాడైనా ఓకే ఓకే వినాయక్ గారు నాకు చెప్తుంటే చిరంజీవి గారు మాట్లాడుతుంటే ఆయన నిలబడి ఉంటున్నాడు దూరంగా స్పాట్ లో ఆనగతం చేయటం తెలుసు అతనికి నెక్స్ట్ ఈ రంగస్థలంలో డైరెక్ట్ గా ఆయనతో యాక్ట్ చేశాను సమంత గారికి అప్పుడు బాగా ఉండేవాళ్ళ ఇప్పుడు మయోసైటిస్ అని చెప్పేసి హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు హెల్త్ ఇష్యూస్ ఏమి లేవు కదా హెల్త్ ఉండేది ఆవిడ ఓకే హెల్తీగా ఉండేది వెరీ ఫ్రెండ్లీగా ఉండేది నా గెటప్ ఆవిడ రాకముందు నాకు మేకప్ చేస్తారు బాగా ఇక్కడ పుసుకులు పెట్టి ఇక్కడ ఇవి పెట్టి చాలా అగ్నిగా నల్ల బ్లాక్ కలర్ వేసి మొత్తం నా అందానంతా చనిపేసారు సుకుమార్ గారు చనిపోతే ఆవిడ వచ్చింది స్పాటికి ఫస్ట్ డే మా మా మీటింగు ఫస్ట్ డే నా షూటింగ్ కూడా అది ఫస్ట్ డే నా నా ఆ సినిమాలో నా ఫస్ట్ డే షూటింగ్ అది ఏప్రిల్ ఫిఫ్త్ ఉంటుంది నాగమహేశ్వర అని చెప్పి మైకులో పిలిచారు వచ్చా శ్యామ్ హీజ్ అవర్ ఫాదర్ అన్నాడు అక్కడ చూసింది అందంతే నమస్తే మేడం అన్నాను అది చూసింది అంతే ఈ నాకు ఏం మాట్లాడే అర్థం కాదు నాదేమో చిరిగిపోయిన పని ఏదేసారు అక్కడ నిలబడతా కూడా ఇబ్బంది పడే బస్సు నేను ఉన్నా ఆవిడ వేసి ఆయనతో రెండు నిమిషాలు మాట్లాడి నేను ఆవిడ స్పాట్కి వెళ్ళి గొట్టం పెట్టి ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి మీ పాట తీస్తున్నారు ఫస్ట్ నేను పాల్గొంది ఆ సాంగ్లో మూల కూర్చుని ఉంటాను పడవ గోదావరి వైపు చూస్తా ఆవిడ వెళ్ళిపోగానే సుకుమార్ గారు అంత అభిమానంగా ఎలాంటి మహేష్ గారు పలకరించండి అన్నారు ఈ మాట పెద్ద స్టార్ ఆవిడ చెప్పారు ఇక ఆ ఇంట్రాక్షన్ ఎదుర్కొంటే బాగుంటుంది అనేది సుకుమార్ గారు ఫీలింగ్ అయిపోతారు కదా సార్ మాట్లాడుకుంటే అని ఓకే నా రూపం చూసి నేను నా రూపాన్ని చూసి నేనే ఎల్టాకి ఇబ్బంది పడే పరిస్థితున్నా నేను వెళ్ళి అసలు చదువుకున్న వాడిని ఇది కొండే కాదు ఈ కాదు కాదని ఇంప్రెషన్ ఉండడం కోసం వెళ్ళి మేడం సీన్ దట్ మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడి ఆర్టిస్ట్ అనుకుంటా మేకప్ బ్యాక్ సైడ్ బాగా అందంగా ఉంటాడేమన్నా ఫీలింగ్ ఇచ్చి ఆవిడ అదే నో సార్ ఎండిసీ అంది దాంట్లో మంచి అవకాశం వచ్చిందండి చేశాను మంచి ఇన్స్పెక్టర్ బ్యాడ్ ఇన్స్పెక్టర్గా గుడ్ క్యారెక్టర్ చేశాను బ్యాడ్ ఇన్స్పెక్టర్ గుడ్ క్యారెక్టర్ అది చూసే సుకుమార్ గారు మీ ఫర్ దిస్ మూవీ రెండు ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడి ఇక అతను మాకు మీరు ఒకటి మీరేంటనే చెప్పి వచ్చారు ఎందుకంటే మేము మేకప్ వేసుకుని స్పాట్కి వచ్చిన తర్వాత కానీ ఆవిడ పాడు పిలవరు కార్బాన్ నుంచి సరే బయట ఎట్లా ఉంటా అని తెలియదు ఎప్పుడు చూసినా దరిద్రమోహన్ ఉంటాం అట్లా మంచి సినిమా అండి గొప్ప సినిమా అండి క్యారెక్టర్ కానీ నరేష్ ప్లే కానీ సస్పెన్స్ కానీ ప్రకాష్ రాజు గారు క్యారెక్టర్ సస్పెన్స్ ఎంత గొప్పదండి అవును ఈ మధ్యకాలంలో వచ్చిన గొప్ప స్క్రిప్ట్ అంట నేను స్థలం నేర్చుకోవాల్సిన చూసి తెలుసుకోవాల్సిన స్క్రిప్ట్ కుమార్ గారికి కూడా పెద్ద హిట్ అది కెరీర్లో చాలా గొప్ప హిట్ మైత్రి కూడా ఒక బెంచ్ మార్క్ అది అవును అప్పటి వరకు మైత్రి తీసిన కాస్త అటు ఇటు ఉన్నా కానీ అవును బెంచ్ మార్క్ అది మంచి వర్క్ అయిపోయింది రంగస్థలం ఉంది రంగస్థలం తర్వాత రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడ్డాయి పెద్ద హిట్లు అవును ఆ తర్వాత ఎన్ని సినిమాలు బుక్ అయ్యారు చాలా టపటప్ప నాకు అవకాశాలు మళ్ళీ నేను తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి అవకాశం రాకుండా అవకాశం వచ్చినాయి చాలా బాగా వచ్చింది రావటం 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 మళ్ళీ ఒక కుదిపించింది జాంబురెడ్డి జాంబిరెడ్డి కూడా నేను అసలు ప్రయత్నం చేయకుండా సినిమా దొరుకుతున్న విషయం కూడా తెలియదు నాకు ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ గారు వాళ్ళు కూడా పిలిపించి ఒక గంట సేపు మేకప్ టెస్ట్ చేసి వేస్తా అనుకుని అప్పటికి ఆయన పదహారు మంది చూశాడు నా ఫోన్ చేసినప్పుడు చిన్న వేషం వస్తారా అని చెప్పంటే వస్తానన్న ప్రశాంత్ వర్మ గారు ఆఫీస్ ఇచ్చి మాట్లాడుతున్నాం అని వాళ్ళ కో మాట్లాడితే ప్రశాంత్ వర్మ గారు ఎవరండి అని అడిగా మీరు ఆ సినిమా చూస్తారా అన్నాడు సీరియస్గా ఆహానా ఆ సినిమా డైరెక్టర్ కలికి చూసారా కలికి డైరెక్టర్ చిన్న వేషం ఉంది వస్తారా అంటే తప్పకుండా సార్ ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు అయితే వచ్చి నిలబడమల్ల సినిమా అంతా నిలబడతా అంత నచ్చింది నాకు అది వెరీ ఇన్నోవేటివ్గా సినిమా చేసినట్టు అనిపించింది న్యూ వేవ్ మూవీ అండి అది చాలా ఇంప్రెస్ అయ్యాను నేను వస్తానని చెప్పి వెళ్ళా కన్సెప్ట్ మేకప్ వేస్తుంటే చిన్న వేసవి అన్నాడు ఇంత గెటపాట్ అనుకున్నాను తీరా అంత అయిపోయిన తర్వాత ఓకే అని తర్వాత మీ ఆ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ సార్ అందుకు నేను చిన్న వేషం చేయటానికి వచ్చాను అన్న చిన్న వేషం కాదు సార్ చాలా పెద్ద వేషం ఇది హీరోయిన్ ఫాదర్ మీరు అన్నారు నిజమా అని చెప్పి దాన్ని పెడితే మీరు రుణపడి ఉంటాం సార్ అయితే ఫస్ట్ టైం నేను పెద్ద వేరే చేయటం అన్న విజయ్ మేము పదహారు మంది చూసాము తెలుగులో దొరకడం మా టైంలో మీ చిరంజీవి గారి సినిమా రంగస్థలం గద్దరగోండ గణేష్ చూపించి మూడు సినిమాల్లో చాలా వేరియేషన్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఖచ్చితంగా ఇంత స్టేజ్ యాక్టర్ అండి పర్సనాలిటీ ఉంటుంది వాయిస్ ఉంది మన వీరారెడ్డి యాక్టింగ్ సరిపోతాడు అనుకున్నా సరే చూద్దాం నచ్చితే తీసుకున్నారు పమ్మన్నాం అని చెప్పి అంటే నేను ఎస్ అన్నాను మీరే సరిపోయారు మాకు సినిమా ఎప్పుడు సార్ బిగిన అన్న సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది అన్నారు అయిపోయింది అన్న వీరారెడ్డి అని దొరకడం మాకు ఇంత సినిమాతో అయిపోయింది మాక్సిమం మీ కాంబినేషన్ వర్క్స్ ఉంటాయి అందరికీ అట్లా ఒక అదృష్టం కాదు వచ్చింది ఓకే నెక్స్ట్ ఉప్పెన ఉప్పెన మహోల్ ఇంటి కాదు కదా ఉప్పిన ఉప్పిన అద్భుతం అండి ఫస్ట్ టైము ఆయన అద్భుతమైన విషయం నాలుగు ముఖ్య పాత్రలు ఫోర్ కలర్స్లో హీరో హీరోయిన్ సేతుపతి గారి తర్వాత మీదే ముఖ్య పాత్ర మీ లైఫ్ మారే పాత్ర ఇది అని చెప్పి ఆయన ప్రేమగా ఇవ్వటం ఓకే అది కూడా అద్భుతమైన హండ్రెడ్ కోర్స్ పైన సంపాదించడం అదే కదా న్యూ కామర్స్ అంతా డైరెక్టర్ కొత్త హీరో హీరో కొత్త హీరో కొత్త అందరు కొత్త రెంట్ సెక్టర్ మూవీ కండ్ సెటర్ మూవీ అది అదృష్టం సార్ అది మనం కోరుకుంటే ఏది రాదు అవును భగవంతుడు ఇస్తున్నాడు ఈ ఎడ రూపేణ పర్ఫార్మెన్స్ ఉంది ఆర్టిస్ట్ అనుకుంటే ఇండస్ట్రీ తీసుకెళ్తుంది గౌరవిస్తుంది గౌరవిస్తుంది ఆ విషయంలో నాకు చాలా బాగానే జరుగుతుంది ఓకే ఎందుకంటే ఇప్పుడు నా కాంటెంపరరీగా ఉన్న ఆర్టిస్ట్ అందరికంటే చిన్నవాడిని ఇది ఏజ్లో కాదు ఎక్స్పీరియన్స్లో వాళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై నుంచి ఉన్న ఉండి అమోఘమైన పరిచయాలు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తోటి ఇప్పుడు చూసుకొస్తున్నారు నేను స్వల్పకాలమే కదా ఆరేళ్లలో ఈ స్థాయి రావడం అనేది గొప్ప నేను సిక్స్ ఇయర్స్ అయినా అదే ఖైదీ వన్ ఫిఫ్టీ ఇప్పుడు రెండు వేల పదిహేడు రిలీజ్ అయింది సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ రెండు వేల పదిహేడు జనవరి ట్వెల్త్న ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రిలీజ్ అయింది అండి అవును సంక్రాంతి రిలీజ్ అయింది నెక్స్ట్ ఇయర్ మార్చి ముప్పై తారీఖున రంగస్థానం రిలీజ్ అయింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పై తారీఖు అప్పుడు సైరా నరసింహారెడ్డి షూటింగ్లో ఉన్నప్పుడు హింహ రిలీజ్ అయింది అట్లా మంచి అవకాశాలు రావటం వెనక్కి తిరిగి చూసుకోకుండా పనులు బిజీగా ఉండటం తిరగకుండానే అవకాశాలు రావటం ఒక స్థాయికి